Hi friends, welcome to Nandu Tech channel. Here is date 15th 09 2021. Nifty bank nifty analysis prakar mathe selling side to undabo utram market ane second time 37,150 dagger ko velle avakash mathe undi repu bank nifty thursday kabatti option chain prakar mathe oti bank nifty 1:2 kana ekku undi 1:3 undi కాబట్టి రేపు బ్యాంక్ నిఫ్టీ అని వెనక ఉండే అవకాశం ఉంది. కాబట్టి రేంజ్ అనేది కొద్దిగా పెద్దగా అయితే ప్లాన్ చేసాం. దాదాపు 600 నుంచి 800 రేంజ్ మొదలైతే బ్యాంక్ నిఫ్టీని అయితే ప్లాన్ చేద్దాం. తర్వాత నిఫ్టీ అనేది ఒక 200 రేంజ్లో అయితే ప్లాన్ చేద్దాం. మార్కెట్ అనేది ఒక లెవెల్స్ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. దాదాపు 37,400 నుంచి మార్కెట్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చి ఇప్పుడు 37,500 దగ్గర అయితే ఉంది. మార్కెట్ అనేది ఒక 200 రేంజ్లో అయితే ప్లాన్ చేద్దాం. 17,600 అనేది రెసిస్టెన్స్గా తీసుకున్నాం. 17,400 అనేది సపోర్ట్ లెవెల్గా తీసుకున్నాం. ఆ రేంజ్ మధ్యలో ప్లాన్ అయితే చేయడానికి అయితే మనం మార్కెట్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చార్ట్లో అయితే అనాలిసిస్ అయితే చేద్దాం. రేపు బ్యాంక్ నిఫ్టీ అయితే సెల్లింగ్ సైడ్ అయితే ఉండబోతున్నాం ఫ్రెండ్స్. ముందుగా బ్యాంక్ నిఫ్టీ అనేది డైలీలో పెడుతున్నాం. ముందుగా డైలీలో చూస్తే మార్కెట్ అనేది ఒక లెవెల్స్ నుంచి షార్ప్ కరెక్షన్ అయితే రావడం అయితే జరిగింది. మార్కెట్ అనేది ఒక రేంజ్లో ఫైట్ చేస్తుంది. ఇప్పుడైతే ఒక ట్రెండ్ అయితే బ్రేక్ అయితే అయ్యింది. తర్వాత 17,150 అనేది సెకండ్ టైం వస్తే అక్కడ రెసిస్టెన్స్ అనేది ఉంది. కాబట్టి మార్కెట్ ఆగే అవకాశం అయితే ఉంది. ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్. 37,150 అనేది ఒక రెసిస్టెన్స్, కాబట్టి మార్కెట్ ఆగే అవకాశం ఉంది. ఇప్పుడైతే 36,800 దగ్గర అయితే మార్కెట్ అయితే ఉంది. కాబట్టి మనం రేపైతే దీన్ని అయితే సెల్లింగ్ సైడ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా 1 అవర్లో పెడుతున్నాం. 1 అవర్లో చేస్తే మార్కెట్ ఒక డౌన్ ఫ్లాగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. డౌన్ ఫ్లాగ్ తర్వాత రేపు మార్కెట్ అనేది ఒక ఫ్లాగ్ రూపంలో ఫైట్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ స్కోప్ హై సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే కొద్దిగా చాలా లాంగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. దాదాపు 37,150 అనేది రెసిస్టెన్స్. తర్వాత 36,500 అనేది ఒక సపోర్ట్ లెవెల్. దాదాపు 600 to 700 పాయింట్స్ అయితే రేంజ్లో ప్లాన్ చేస్తాము దీన్ని అయితే. ఓకేనా, దీన్ని అయితే సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. ఓకే, 15 నిమిషాల్లో అయితే ఒక రేంజ్లో అయితే ఉండడం అయితే జరిగింది. ఇది కూడా సపోర్ట్ లెవెల్గా తీసుకోవచ్చు. 36,600 అనేది మెయిన్గా అయితే ఇది అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. రేపైతే దీన్ని అయితే మనం గ్యాప్ అప్ అయితే సపోర్ట్ లెవెల్ 36,800 అనేది మారుతుంది. దీన్ని అయితే రేపు సెల్లింగ్ సైడ్ అయితే చూద్దాం. తర్వాత మార్నింగ్ మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ ఏ విధంగా దొరికే అవకాశం అయితే ఉంది. ప్రీవియస్ డేని ఈ లోన్ బ్రేక్ చేసిందంటే మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే ట్రెండ్ లైన్ వేయచ్చు. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ ఏంటంటే మంచిగా డౌన్ సైడ్ వస్తుంది. మన దాదాపు ఈ లెవెల్ దగ్గర టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. 36,700 అనేది ఒక 100 ఒక స్టాప్ లాస్ అనేది చిన్నది ఉంటే ఒక 50 పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని అయితే మనం సెల్లింగ్ సైడ్ అయితే చూద్దాం. రేపైతే మనకి సెల్లింగ్ రావాలి, సెల్లింగ్ సైడ్ అయితే ఉండబోతున్నాం ఫ్రెండ్స్. చూసారుగా, ఇదైతే రేపు మనం సెల్లింగ్ సైడ్ అయితే ఉండబోతున్నాం. నిఫ్టీ అయితే నిఫ్టీ అనేది ఒక రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఇదైతే కొద్దిగా ర్యాలీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అయితే మనం సెల్లింగ్ సైడ్ అయితే ఉన్నాం. హైయర్ లెవెల్స్ దగ్గర మనకి ఏమన్నా 17,600 లేదా 17,700 అనేది రెసిస్టెన్స్గా తీసుకున్నాం. ఇన్స్టాంట్ రెసిస్టెన్స్ వచ్చేసి 17,600 మాత్రమే తీసుకుని మనం మార్కెట్లో కూడా అయితే చేద్దాం. 200 రేంజ్లో అయితే దీన్ని అయితే ప్లాన్ చేద్దాం. 17,600 నుంచి 17,400 వరకు ఈ రేంజ్ మధ్యలో అయితే ప్లాన్ చేద్దాం. ఇక్కడ 17,450 అనేది సపోర్ట్ లెవెల్గా తీసుకుని అప్సైడ్ ర్యాలీ ఇచ్చింది కాబట్టి సపోర్ట్ లెవెల్. తర్వాత ప్రీవియస్గా ఈ లెవెల్స్ అనేది చాలాసార్లు ఫైట్ చేసింది కాబట్టి ఇది సపోర్ట్ లెవెల్గా మారుతుంది. కాబట్టి రేపైతే దీన్ని సపోర్ట్గా తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి కోటక్ బ్యాంక్ అయితే చెక్ చేద్దాం.
కోటక్ బ్యాంక్ అయితే హయ్యర్ లెవెల్స్ రిజెక్షన్ అయితే కనబడుతుంది ఇక్కడ, రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేయడం అయితే జరిగింది. కాబట్టి దీన్ని రేపు అయితే మనం సెల్లింగ్ సైడ్ అయితే చూద్దాం. ఇంకా మార్కెట్ అప్ సైడ్ అయితే రాలిచ్చే అవకాశం ఉంది, కానీ హయ్యర్ లెవెల్స్ రియాక్షన్ రేపైతే మనం దీని అయితే సెల్లింగ్ సైడ్ అయితే ఉండబోతున్నాం. మార్నింగ్ సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికితే సెల్లింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఒక ట్రెండ్ అండ్ బ్రేక్ మీద ఈ విధంగా ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే చిన్న ప్రాఫిట్ తీసుకుని ఎగ్జిట్ అవుతాం. 1:1 ఫ్రైడే థర్స్డే కాబట్టి 1:1. హెచ్డిఎఫ్సి చెక్ చేద్దాం. హెచ్డిఎఫ్సి 15 నిమిషాల్లో వచ్చేస్తే కంటిన్యూ ఒక డౌన్ ట్రెండ్ అయితే నడిచింది, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే ఉంది. ఎందుకంటే డైలీలో 1 అవర్ వచ్చేస్తే మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది, కాబట్టి దీన్ని అయితే బయింగ్ సైడ్ అయితే ఉందాం ఫ్రెండ్స్. హాల్ట్ చేసే అవకాశం ఉంది. ప్రీవియస్ డేలో సపోర్ట్గా తీసుకుని ర్యాలీ ఇచ్చే అవకాశం అయితే ట్రెండ్ లైన్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అయితే మనమైతే బయింగ్ సైడ్ అయితే ఉన్నాం. ప్రెజెంట్ అయితే సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం లెవెల్ అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే చేసాం. రేపు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఆప్షన్ చైన్ ప్రకారం అయితే సెల్లింగ్ సైడ్ అయితే ఉండబోతున్నాం కదా. ఇప్పుడైతే ఆప్షన్ చైన్ అయితే 1:2 ఉందా 1:1 ఉందా అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా బ్యాంక్ నిఫ్టీ అనేది క్లిక్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకటి 197 ఉంది, ఇంకోటి 65 ఉంది, అంటే 1:3 అయితే ఉంది ఫ్రెండ్స్. దాదాపు 65:3 వేస్తే దాదాపు 215 అట్లా వస్తుంది, కానీ ఇదైతే దాదాపు 197 ఉంది కాబట్టి ఇది 1:3 కన్నా ఉంది కాబట్టి ఇది అన్ఈవెన్ ఎక్స్పైరీ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అన్ఈవెన్ ఎక్స్పైరీ అయితే జరగడం అయితే జరుగుతుంది. కాబట్టి దీని రేంజ్ అయితే ఒక 700 పాయింట్స్లో అయితే ప్లాన్ అయితే చేస్తున్నాం. తర్వాత నిఫ్టీని అయితే చెక్ చేద్దాం. నిఫ్టీ అనేది 1:27 ఉంది, 1:49 అంటే 1:2 రేషియోలో ఉంది కాబట్టి ఇది నార్మల్ ఎక్స్పైరీ అయ్యే అవకాశం అయితే నిఫ్టీ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. దీన్ని ఒక 200 రేంజ్లో అయితే ప్లాన్ చేద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, మనం లైవ్లో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఆప్షన్ చైన్ అయితే చెక్ చేస్తాం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని. రేపు అయితే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలతో సెల్లింగ్ ఆపర్చునిటీ మార్నింగ్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. రేపు మార్నింగ్ అయితే సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. తర్వాత మన డిసిప్లిన్ అండ్ రూల్స్ అయితే రూల్స్ ప్రకారం అయితే ట్రేడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.